హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ సీజన్లో విరివిగా దొరికే ఫ్లమ్ ఫ్రూట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు ఇవి చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ ఫ్రూట్ షాప్స్లో విరివిగానే లభిస్తున్నాయి సీజన్లో దొరికే ప్రతి పండును తీసుకుంటే ఆ సీజన్గా వచ్చే వ్యాధులను తగ్గించుకోవచ్చు ఈ ప్లమ్ ఫ్రూట్ తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది పోషకాల విషయానికి వచ్చేసరికి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ డైటరీ ఫైబర్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం పాస్ప్రస్ పొటాషియం సోడియం జింక్ ఫోలేట్ నియాసిన్ రిబోఫ్లోవిన్ థయామిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ కే వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి రోజుకొక తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది వీటిలో ఉండే ఫ్లవనాయిడ్స్ ఫినాలిక్ భాగాలు శరీర కొవ్వు కణాలపై యాంటీ ఒబిసిటీ ప్రభావాలను చూపుతాయి ఇవి కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి అధిక బరువు కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది రోజుకొక పండు తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి కూడా వేయదు దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఇక ఆ తర్వాత డయాబెటీస్ ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలా డయాబెటీస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది దీంట్లో ఎక్స్ట్రాక్ట్ అంటే ఈ పండు రసం కానీ పండు ముక్కలుగా కట్ చేసిన కానీ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది అలాగే ట్రైగ్లెజర్స్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది ఈ పండులో ఉండే ఫ్లవర్నైడ్స్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి సహాయపడతాయి అలాగే జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ మలబద్ధకం కడుపుబ్రం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది దాంతో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడిపోతున్నారు ఒత్తిడి ఆందోళన వంటి వాటికి తొందరగా గురి అవుతున్నారు ఈ పండును రోజుకొకటి తింటే టెన్షన్ ఆందోళన ఒత్తిడి అటువంటివన్నీ తొలగిపోతాయి ఈ ఫ్లమ్ ఫ్రూట్లో క్లోరోజెనిక్ ఆమ్లాలు ఉండటం వలన యాంజియోలైటిక్ ప్రభావాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆందోళన తగ్గించడానికి సహాయపడతాయి అలాగే ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టాన్ని కూడా తొలగిస్తుంది ఇక జ్ఞాపక శక్తి పెరగడానికి సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది క్లోరోజెనిక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ క్రిప్టోక్లోరోజెనిక్ యాసిడ్ కెఫిక్ యాసిడ్ ఆంతోసైని ఫ్లెవనోల్స్ ఫ్లెవనైడ్స్ ఫాలిఫెనాల్స్ ఫైటోకెమికల్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉండటం వలన ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జిమర్ సమస్యను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఈ ఫ్లమ్ ఫ్రూట్లో బోరాన్ కాపర్ మెగ్నీషియం మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి అలాగే కాల్షియం కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది అందువలన ఎముక కణజాలాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే ఎముకలు గుల్లబారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఫాలిఫెనల్స్ డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని తినటం వల్ల మలబద్ధకం సమస్య అనేది ఉండదు ఇప్పుడు మలబద్ధకం సమస్య అనేది ప్రతి ఒక్కరిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తుంది ఈ మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి ఒక గంట ముందు ఒక పండు తింటే సరిపోతుంది గుండెకి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది దీనిలో పెక్టిన్ ఫైబర్ సమ్మేళనాలు ఉండటం వలన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది దాంతో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది కొలెస్ట్రాల్ లేకపోవటం రక్తపోటు నియంత్రణలో ఉండటం వంటి కారణాలతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు అలాగే డైటరీ ఫైబర్ ఫాలిఫినాల్స్ ఉండటం వలన అలాగే క్లోరోజెనిక్ మరియు నియోక్లోరోజెనిక్ ఆమ్లాలు ఉండటం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది సహజ సిద్ధంగా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన నరాల క్షీణత లేకుండా చేస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి కూడా ఉండకుండా చేస్తుంది యాంటీ యాంటీమైక్రోబే లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అయితే ఈ పండును గర్భధారణ సమయంలో తీసుకోవచ్చా లేదా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది ఎందుకంటే గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ని సంప్రదించి ఆహారం మార్పుల విషయం మీద పరిశీలన చేసి తీసుకుంటూ ఉండాలి ఒకసారి ఈ ఫ్లం ఫ్రూట్ తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దీనిలో ఉండే పోషకాలు గర్భధారణ సమయంలో చాలా బాగా సహాయపడతాయి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ పండును ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు గర్భధారణ సమయంలో ఫ్రీ మెచ్యూర్ లేబర్ అనేది నివారించటానికి ఈ ఫ్రూట్ చాలా బాగా సహాయపడుతుంది మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది ఈ ఫ్లమ్ ఫ్రూట్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ మెచ్యూర్ లేబర్ని నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా దీనిలో ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది గర్భధారణ సమయంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు రక్తహీనత సమస్య కోసం ఐరన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు అలా వాడుతూ ఇలా ఫ్లం ఫ్రూట్ని కూడా తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది ఇందులో ఉండే విటమిన్ సి తల్లి తీసుకునే డైట్ నుంచి ఐరన్ చాలా త్వరగా గ్రహించడానికి సహాయపడుతుంది గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య అనేది కూడా కామన్గా వస్తూ ఉంటుంది ఆ సమస్య నుంచి కూడా బయటపడేయటానికి చాలా బాగా సహాయపడుతుంది గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు అలసటకు గురవుతుంటారు ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో ఒక పండ్ను తింటే అలసట నిసత్తువ అన్నీ తొలగిపోయి చురుకుదనం వస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది అలాగే పుట్టబోయే బిడ్డకు ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది దీనిలో ఉన్న కాల్షియం సాధారణంగా కాల్షియం సప్లిమెంట్స్ కూడా డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు వాటిని వేసుకుంటూ ఇటువంటి పండ్లను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది వ్యాధి నిరోధక భ శక్తిని పెంచుతుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి బ్లడ్ క్లాట్స్ లేకుండా సహాయపడుతుంది ఎందుకంటే దీనిలో ఉన్న విటమిన్ కే చాలా బాగా సహాయపడుతుంది అలాగే డయాబెటీస్ రాకుండా కూడా కాపాడుతుంది బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది కాబట్టి డాక్టర్ని ఒక్కసారి సంప్రదించి గర్భధారణ సమయంలో కూడా ఈ పండును తీసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పండును తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి